Lakshmi. Lakshmi. నాకు ఏసీ లేకపోతే నిద్ర రాదు. ఇంత ఏసీ ఉంటే నాకు నిద్ర రాదు. ముందు రిమోట్ ఇలా ఇవ్వు. ఇవ్వు. చలి పెడుతుంటే ఎలా నిద్రపోవాలి ఒకటికి రెండు బెడ్ షీట్స్ కప్పుకొని పడుకో బాగానే ఉంటుంది అంతే కానీ మీరు ఏసీ తగ్గించరా నో మీరు రాను రాను చాలా మొండిగా తయారవుతున్నారు నీకంటే కాదుగా మిత్ర గారు ఎక్కువ అవుతు తక్కువ అవుతు మీడియం లో పెడతాను నో వే నాకు ఏసీ హై లోనే ఉండాలి అది కాదు మిత్రగారు నా మాట వినండి ప్లీజ్ మిత్రగారు అరే గులక్ష్మి ఇమ్మంటుంటే గులక్ష్మి మిత్రగారు ప్లీజ్ గులక్ష్మి ఇవ్వండి మిత్రగారు అరే లక్ష్మి बैटरी ఎక్కడ పోయింది అది దొరకదు హ్యాపీగా బెడ్ షీట్ కప్పుకొని పడుకు దీన్నే మా ఊళ్ళో సాడిజం అంటారు బట్ దిస్ ఇస్ మై కంఫర్ట్ యు నో మీ కంఫర్ట్ పక్క వాళ్ళకి ఇబ్బంది కాకూడదు నేను గదిలోంచి వెళ్ళిపోతాను నేను గదిలోంచి వెళ్ళిపోతున్నాను ఇట్స్ యువర్ చాయిస్ రేపు జడ్జి గారు వచ్చి ఒకే గదిలో ఉండట్లేదని ఆరాలు తీస్తే ఐ యామ్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దట్ ఇప్పుడే చెప్తున్నాను చందమామకి మబ్బులు అటుకమ్ముకున్నాయి ఆ మబ్బులు వీడిపోయాక నిర్మలమైన వెన్నెల కనిపిస్తుంది ఆ వెన్నెల కోసమే నా ఆరాటం బామ్మగారు మీరు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు
ముందు టాబ్లెట్ వేసుకోండి నేను మర్చిపోయినా నువ్వు బాధ్యతగా గుర్తు చేసుకొని మరి ఇస్తావుగా లక్ష్మి అందుకే నా కాస్త నిర్లక్ష్యం మనిషి ఉదయం అనగా వెళ్ళింది ఇంకా రాలేదేంటి అరవింద్ అక్క ఫ్రెండ్స్ లంచ్ కొస్తా ఉన్నారు కదా వాళ్ళ కోసం అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి తెగ కష్టపడుతుంది వంటలు చేయడానికి అంత కష్టపడితే అవి తినడానికి వాళ్ళ ఎంత కష్టపడాలో అదిగో మనిషి వచ్చేసింది అక్కడ పెట్టు నీ కోసమే ఎదురు చూస్తున్నాను మనిషా ఎక్కడికి వెళ్ళావు అరవింద్ ఆంటీ ఫ్రెండ్స్ లంచ్ కొస్తున్నారు కదా సో వాళ్ళ కోసం స్పెషల్ గా నాన్ వెజ్ ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నాను అంతే కాదు బర్గర్స్ నూడిల్స్ అన్ని చేస్తాను వాటి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కోసం వెళ్ళాను ఐ రియల్లీ అప్రషియేట్ యు మనిషా అక్క కోసం ఎంత ఆరాటపడుతున్నావు ఇంటి కొడలుగా అది నా బాధ్యత కదా ఆంటీ పరాయి వాళ్ళలాగా నాకేమీ పట్టనట్టు ఉండలేను కదా ఇంకా ఇంటి కొడలు కాలేదు కదా మనిషా అప్పుడే ఎందుకు స్టేట్మెంట్లు పాస్ చేయడం ఒకవేళ అలా జరగకపోతే వాట్ డు యు మీన్ అంటే పదే పదే అలా అనడం వల్ల దిష్టి తగులుతుందని అన్నయ్య అభిప్రాయం అంతేనా అన్నయ్య ఎగ్జాక్ట్లీ దిష్టా గిష్టా నాన్సెన్స్ ఆల్రెడీ లక్ష్మీ మిత్రల డైవర్స్ కేస్ కోర్టులో ఉంది కొన్ని రోజుల్లో డైవర్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళడం మనీష ఈ ఇంటి కోడలిగా ఇక్కడికి రావడం ఇదే జరుగుతుంది తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడని ఎప్పుడు ఏ కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు చిన్నత్తయ్య గారు కొన్నిసార్లు అనుకున్నవి జరగకపోవచ్చు అనుకోనివి జరగచ్చు కాబట్టి జరిగే వరకు వేటిని అంచనా వేయకూడదు కరెక్ట్ గా చెప్పావు లక్ష్మి అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని ఊరికే అనలేదు ఆత్రేయ గారు వివేక్ ఎందుకురా నవ్వుతున్నావు జస్ట్ ఫర్ ఫన్ మామ్ లీవ్ ఇట్ ఆంటీ గెస్ట్లు వచ్చేసరికి అదిరిపోయే వంటలు రెడీ చేయాలి ప్రెజెంట్ దాని గురించి ఆలోచించండి అవును నీకు వంటలు రావు కదా మనిష మరి ఎలా చేస్తావు నా అరేంజ్మెంట్స్ లో నేనున్నాను వివేక్ స్పెషల్ డిషెస్ చేయడానికి 5-star హోటల్ షెఫ్ ని పిలుస్తున్నాను అతను రావడమే ఆలస్యం చకచక చిటికలో అన్ని చేసి పారేస్తాడు కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పు మనిష చాలా డిషెస్ చేయాలి కదా హలో వేర్ ఆర్ యు మిస్టర్ కుమార్ ఐ యామ్ ఆన్ ది వే మేడం హాఫ్ అవర్ లో వచ్చేస్తాను గుడ్ గుడ్ కమ్ ఫాస్ట్ హాఫ్ అవర్ లో వచ్చేస్తానన్నారు ఆంటీ గుడ్ మనిష నీ ఐడియాస్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కమ్ యా ఇంతకీ అరవింద్ ఎక్కడ్రా ఫైనలీ ద మెయిన్ థింగ్ త్వరలో గవర్నమెంట్ రిలీజ్ చేయబోతున్న ఆ ప్రాజెక్ట్ టెండర్కి మేజర్గా మా కంపెనీ కోట్ చేస్తుంది అండ్ షేర్స్ వైజ్ దీనిలో పర్సంటేజెస్ కూడా ఉంటాయి దీనివల్ల మీకు మాకు మ్యూచువల్ ప్రాఫిట్స్ ఉంటాయి అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ 51% రిమైనింగ్ మీరు సపోర్ట్ చేశారంటే అందరం కలిసి మంచి ప్రాజెక్ట్ చేసినట్టు అవుతుంది మంచి లాభాలు కూడా వస్తాయి
Nation is yours. మీ ప్రపోజల్ మేమందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. 49% ఇన్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్ యూ సో మచ్. టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అందరం ఒకసారి డిస్కస్ చేసుకుని కోడ్ ఎస్టిమేట్ చేద్దాం. ఓకే అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. అవతల గెస్ట్లు వచ్చే టైం అవుతోంది. కిచెన్లో ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. వాళ్ళు వచ్చేలోపు వంట అవుతుందా? అవ్వకపోతే అరవింద మనిషి మీద రుద్రతాండవం చేస్తుంది. మనీష, షెఫ్ ఇంకా రాలేదేంటి? ఒకసారి కాల్ చేయి. హలో మేడం. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? సారీ మేడం, మా అత్తయ్యకి యాక్సిడెంట్ అయిందని ఇప్పుడే కాల్ వచ్చింది. కండిషన్ క్రిటికల్ గా ఉందంట. నేను ఇప్పుడు రాలేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. హే, హలో హలో, ఏమైంది మనీషా? షెఫ్ హ్యాండ్ ఇచ్చాడు ఆంటీ. వాళ్ళ వాళ్ళ వరకు సీరియస్ గా ఉందని, రావట్లేదని ఫోన్ కట్ చేశాడు. అయ్యో, చావు కబురు చల్లగా చెప్పినట్టు లాస్ట్ మినిట్ లో ఈ ట్విస్ట్ ఏంటి మనీషా? అయ్యో నానమ్మ, నవ్వకు. పెద్దమ్మ అన్నయ్య ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. నిర్మల, మీరంతా స్టార్ట్ అవ్వండి, నేను కూడా ఇంటికి వెళుతున్నాను. మీరు వచ్చేసరికి ఎమ్మి ఎమ్మిగా ఫుడ్ అంతా రెడీగా ఉంటుంది. ఓకే, సరే, బాయ్, సీ యూ సూన్. నిర్మల వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ అవుతున్నారట. మనీష వంటలు పూర్తి చేసిందో లేదో. అరవింద్ ఆంటీ కాల్ చేస్తున్నారు ఆంటీ. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయి. హలో ఆంటీ. మనీష, నిర్మల వాళ్ళు ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నారట. వాళ్ళకి లంచ్ అంతా రెడీగా ఉంది కదా? రెడీ అవుతున్నాయి ఆంటీ, ఆ పనిలోనే ఉన్నాను. గుడ్, ఏది తక్కువ కాకుండా చూసుకోండి. నేను మిత్ర ఆన్ ద వే, వచ్చేస్తున్నా. ఓకే ఆంటీ. ఓ గాడ్, గెస్ట్లు ఆంటీ వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకే గొప్పలకు పోయి ప్రగల్భాలు పలకూడదు. ఎవరు చేసే పని వాళ్లే చెయ్యాలి. డూ వన్ థింగ్, వెంటనే ఏదో ఒక 5-star హోటల్కి కాల్ చేసి నువ్వే ఆర్డర్ చేసి. రైట్ ఆంటీ. రాకరాకొస్తున్న గెస్ట్లకి హోటల్ భోజనం పెడితే ఏం బాగుంటుంది? అరవింద్కి ఇన్సల్ట్గా ఉండదు. లక్ష్మి, నువ్వు రంగంలోకి దిగక తప్పదు. మీ అత్తయ్య పరువు నీ చేతుల్లోనే ఉంది లక్ష్మి. వాట్ అంకుల్, వచ్చేది ఫారెన్ గెస్ట్లు, వాళ్ళకి లక్ష్మి చేసే వంటలు అస్సలు నచ్చవు. అనవసరంగా పరువు పోతుంది. నేను హోటల్ నుండి తెప్పిస్తా. హోటల్ తిండి పెట్టడం కంటే ఇంటి భోజనం పెడితేనే పరువు పోదు మనీషా. లక్ష్మి, నా కోసం చెయ్యమ్మా. అలా అంటారేంటి మావయ్య? ఈ కుటుంబం పరువు నిలబెట్టడం నా బాధ్యత. మీరు
అడగాల్సిన అవసరం లేదు, నేను చేస్తాను. అన్నట్టు వాళ్ళ నేటివ్ ప్లేస్ రాయలసీమ అన్నారు కదా. అయితే అచ్చమైన సీమ వంటకాలు, రాగి సంగటి, నాటుకోడి కూర, గుత్తంకాయ, టమాటో చట్నీ, ఇవన్నీ చేస్తాను. వదినా, వింటుంటేనే నోరు ఊరిపోతుంది. వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి, నేను సంజనా నీకు హెల్ప్ చేస్తాం. అదర కొట్టేద్దాం. సరే మనీష, లక్ష్మి ఆ వంటలు చేసేసరికి చాలా టైం పడుతుంది. ఈలోపు నువ్వు ఫాస్ట్గా హోటల్ నుంచి కాంటినెంటల్ డిషెస్ అన్నీ ఆర్డర్ చేసేసి ఈ క్రెడిట్ లక్ష్మికి అస్సలు దక్కకూడదు. ఓకే ఆంటీ. మనీషా, మనీషా, లంచ్ అంతా రెడీనా? ఆంటీ, వాట్ ఈస్ దిస్? మనీషా అంటే ఆంటీ, అది నువ్వు ఏం చెప్పావు, ఏం చేసావు? వాళ్ళ కోసం కాంటినెంటల్ డిషెస్ వండిస్తాను అని చెప్పి ఈ లోకల్ డిషెస్ చేసావేంటి? హాయ్ నిర్మల, ఎలా ఉన్నావు? ఏమండి, ఇలా రండి. మై హస్బెండ్ జయదేవ్ నందన్. బాగున్నారా? వెయిట్, నేను నా ఫ్యామిలీ అందరినీ పరిచయం చేస్తాను. హిస్ మై హస్బెండ్ వినోద్, ఆయన మా మరిది గారు శేఖర్. నమస్తే. తన వైఫ్ శాలిని. నమస్తే అండి. వావ్, స్మెల్ సూపర్. మా కోసం ఏం డిషెస్ చేయించావేంటి? గుమగుములు అదిరిపోతున్నాయి. ఈ వంటలు చేయించావా? ఈ లక్ష్మి వద్ద అంటే వినలేదు. ఆంటీ కించెం కలిసి ఫైర్ అయ్యేలోపు నేను ఆర్డర్ చేసిన డిషెస్ వచ్చేస్తే బాగుంటుంది. ఎలా గులాసర్ది చెప్పొచ్చు అంటే నిర్మల, అది థ్యాంక్ యూ సో మచ్ అరవింద. యునో, మేము లండన్ నుంచి వచ్చామని ఎక్కడికి వెళ్ళినా అందరూ పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇవే పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మన తెలుగింటి వంటలు, అందులోనూ మా రాయలసీమ స్పెషల్స్ చూస్తుంటే ప్రాణం లేచొచ్చినట్లయింది. ఇలా డిషెస్ అన్ని చూస్తుంటే నాకు ఫుల్ ఆకలేసేస్తుంది. ఇంకెందుకు లేటు, రండి కూర్చోండి ప్లీజ్. వావ్, డెలిషియస్. వెరీ టేస్టీ. ఇంతకీ వంటలన్నీ చేసింది ఎవరు? మా కోడలు మనీషా. పెద్దమ్మా. మనీషా ఎవరు? షీజ్ మనీషా, మాకు కాబోయే మనీషా, మాకు క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. ఓ రియలీ, వెరీ నైస్, చాలా బాగా చేసావు మనీషా.
థ్యాంక్ గాడ్ తొందరపడి నిజం చెప్పలేదు లేదంటే అరవింద్ ఆంటీ దగ్గర దొరికిపోయేదాన్ని కోడి కూర సూపర్ దీని రెసిపీ ఏంటి